వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పక్కన వాళ్ళని ఫేక్ లొకేషన్స్ పంపించి, సో ఫేక్ లొకేషన్స్ పంపించి ప్రాంక్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. వాట్సాప్లో అవనివ్వండి, మెసెంజర్లో అవనివ్వండి, ఫేస్బుక్లో అవనివ్వండి, లేదా సో మెసేజెస్ అవనివ్వండి, ఏదో ఒక విధంగా మీరు ఫేక్ లొకేషన్స్ పంపించి మీరు మీ ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయటం ఎలానో చూద్దాం. ఫ్రెండ్స్ అనే కాదు ఫ్రెండ్స్, మీకు బాగా తెలిసిన వాళ్ళని కానివ్వండి, మీ గర్ల్ ఫ్రెండ్స్ని కానివ్వండి, లేదా మీ రిలేటివ్స్ని కానివ్వండి, మీరు మీకు సరదాగా ఆట పట్టించాలి అనుకుంటారు కదా, సో వాళ్ళని మీరు సింపుల్గా ఆట పట్టించవచ్చు ఫ్రెండ్స్. సో ఈ యాప్తో మీరు సరదాగా వాళ్ళని ఆట పట్టించవచ్చు. సో అది ఎలానో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో దానికోసం మీరు ముందుగా మీ మొబైల్లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసేసి సో చివరికి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో ఇది వర్క్ అయితే ఫ్రెండ్స్, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేయండి. అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు చివరికి వచ్చేయండి. చివరికి వస్తే మీకు ఇక్కడ బిల్ నెంబర్ అని కనిపిస్తూ ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, సో ఈ బిల్ నెంబర్ మీద మీరు 7 times ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. సో 7 times ట్యాప్ చేస్తే ఏమైందంటే మీకు డెవలపర్ అవ్వడానికి మీకు పర్మిషన్స్ వస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే బ్యాక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు దాంట్లో ట్యాప్ చేసేసిన తర్వాత 7 times మీకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ కనిపించింది ఫ్రెండ్స్. సో దాన్ని ఓపెన్ చేయండి. సో డెవలపర్ ఆప్షన్ని ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు డిఫాల్ట్గా ఆఫ్ అని ఉంటుంది. సో మీరు దాన్ని ఆన్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ తర్వాత మీరు కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ మాక్ లొకేషన్ యాప్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మీరు ఫేక్ లొకేషన్స్ని జనరేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలానో నేను మీకు చూపిస్తాను. ఫేక్ లొకేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు మీ కరెంట్ లొకేషన్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, మీరు ఏ యుఎస్ఏలో ఉన్నట్టు, ఆస్ట్రేలియాలో ఉన్నట్టు, బ్యాంకాక్లో ఉన్నట్టు మీకు తెలిసిన వాళ్ళని మీరు ఆ లొకేషన్ని మీరు పంపించవచ్చు. సో అది ఎలానో చూద్దాం. సో దీన్ని యూజ్ చేసుకొని మనం చేస్తాం ఫ్రెండ్స్. కాసేపు దీన్ని మినిమైజ్ చేసేస్తున్నాను. సో తర్వాత మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. మీ మొబైల్లో మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన సర్చ్ బాక్స్లో ఫేక్ జీపీఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఫేక్ జీపీఎస్ అని టైప్ చేయండి. నేను మీకు కింద యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం 2 MB కూడా ఉండదు ఇది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు యాప్ అనేది ఈ విధంగా కనిపించింది. ఇందాక మీరు మినిమైజ్ చేసిన డెవలపర్ ఆప్షన్స్తో ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసిన తర్వాత సేమ్ సెలెక్ట్ మాక్ లొకేషన్ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫేక్ జీపీఎస్ అని మీరు ఇన్స్టాల్ చేసినటువంటి యాప్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసేసండి. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా దీంతో పని అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేసేయచ్చు. తర్వాత మీరు ఫేక్ జీపీఎస్ అనే యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ లొకేషన్లో కావాలో మీరు ఆ లొకేషన్లో ఈ పాయింటర్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ పాయింటర్ని మీరు పెట్టుకోవచ్చు. నేను నా లొకేషన్ని ఆస్ట్రేలియాలో పెడదాం అనుకుంటున్నాను, మీరే చూడండి. సో ఆస్ట్రేలియా ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో నేను కింద కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్ సింబల్ని క్లిక్ చేసా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది చూడండి. సో లాటిట్యూడ్ 24.77, లాంగిట్యూడ్ 121. సో అది మీరు ఉన్నటువంటి లొకేషన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ కానీ మెసెంజర్ కానీ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనమంతా అనే గ్రూప్ ఉంది కదా ఫ్రెండ్స్. సో నేను మనమంతా అనే గ్రూప్లో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నా లొకేషన్ని పెట్టబోతున్నా చూడండి ఫ్రెండ్స్. సో లొకేషన్ షేర్ చేయడం మీలో చాలామందికి తెలిసే ఉండిద్ది. సో ఈ లింక్ సింబల్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ వచ్చింది. సో లొకేషన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అంటుంది. సో ఆటోమేటిక్గా మీకు మీ లొకేషన్ ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనం ఎక్కడైతే పాయింటర్ని ప్లేస్ చేసామో ఆ పాయింటర్ దగ్గర మనకు వచ్చింది. నేను ఎక్కడ ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాలో ప్లేస్ చేశాను కాబట్టి నాకు ఆస్ట్రేలియా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సెండ్ మై కరెంట్ లొకేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే నా లొకేషన్ అనేది ఈ గ్రూప్లో షేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు గ్రూప్స్లోనే కాదు, మీరు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో, మీ మెసెంజర్లో, ఇంకా మీరు మెసేజెస్ ద్వారా మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ఈ విధంగా మీరు ఫేక్ జీపీఎస్ లొకేషన్స్ పంపించవచ్చు. సో మీకు వరల్డ్లో మీ ఇష్టం వచ్చిన చోట మీరు పాయింటర్ని ప్లేస్ చేసుకొని అక్కడ ఉన్నట్లుగా మీ ఫ్రెండ్స్ని కానీ మీరు ఎవరినైతే ఆట పట్టించాలనుకుంటారో సో వాళ్ళని మీరు సింపుల్గా ప్రాంక్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం ఏ లొకేషన్ వెళ్ళిందో చూద్దాం. సో లొకేషన్ అనేది సెండ్ అయిపోయింది గ్రూప్లో. ఒకసారి ఇప్పుడు లొకేషన్ ఎక్కడుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడు ఆస్ట్రేలియాలో పెట్టాం కాబట్టి యాక్చువల్గా అది ఆస్ట్రేలియా లొకేషన్ మనకి చూపించాలి.
సో నేను ఎక్కడో అన్నేమ్ లొకేషన్లో నా పాయింటర్ అనేది పెట్టా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నాకు ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నేమ్ లొకేషన్ అని పడుతుంది. సో అక్కడ నేమ్ ఏం పడట్లేదు. మీరేం చేస్తారంటే మీరు ఎక్కడ ఒక చోట నేమ్డ్ లొకేషన్లో మీరు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర మీరు మీ పాయింటర్ని పెట్టారంటే ఎగ్జాక్ట్గా మీకు అదే నేమ్ ఇక్కడ కనిపిస్తూ ఉండదు. సో అన్నేమ్ లొకేషన్ దగ్గర మీకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని ఇక్కడ మీకు పడతా ఉండేది ఫ్రెండ్స్. సో నేను ఎక్కడో అన్నేమ్ లొకేషన్లో పెట్టా కాబట్టి నాకు విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ యాప్ని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. సో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మీరు చేస్తే కనుక మీరు మీ ఇష్టం వచ్చిన ప్లేస్లో మీరు మీ లొకేషన్ని ప్లేస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని మీకు తెలిసిన వాళ్ళని మీరు ఆట పట్టించవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీకు పోయేదేం లేదు, నాకన్నా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, గుడ్ బై.